జలుబంటే కాదేమో, అదే అదేం డౌట్ పెట్టారు. అయితే అందుకే సిట్రిజన్ చారు, పారాసిటమాల్ పచ్చడి, ఆలు ప్రవీత్ డోలో 650 చేస్తున్నా. చెప్పే అమ్మా. ఏరా, బయట కేసులు తెగ పెరిగిపోతున్నాయి. ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఏమైనా వాడుతున్నారా? ఎందుకు వాడలేదే, బ్రహ్మాండంగా వాడుతున్నాం. మల్టీవిటమిన్, విటమిన్ సి, B12 టాబ్లెట్లు, పసిపేసిన పాలు, బాదం పప్పులు, ఇలా ఇమ్యూనిటీకి అవసరమైన అన్ని కమ్యూనిటీ చూసుకోకుండా మరీ వాడేస్తున్నాం. మంచిది మంచిది. మరి ఏమైనా ఇమ్యూనిటీలో ఇంప్రూవ్మెంట్ ఉందా? ఎందుకు లేదే, ఇంతకు ముందు కుమారి నేను కొట్టుకుంటే అరగంటలు ఆయాసం వచ్చేది, ఇప్పుడు 2-3 గంటల పందెం కోళ్ళ కొట్టేసుకున్నా సరే స్పూర్ వాటర్ కూడా తాగట్లేదు తెలుసా, అంత ఇమ్యూనిటీ వచ్చేది. మేము దేనికి పెంచిన దానికే వాడతాలే గాని, నువ్వు దేనికి ఫోన్ చేసా? అది నీతో కాదు, కుమారుతో మాట్లాడాలి. ఉందా పక్కన? ఉంది. చెప్పండి అత్తయ్య. ఏమేమి చెల్లె లవ్ స్టోరీ ఎంత వరకు వచ్చింది? లవర్ ఎవరో తెలిసారా? అది కనిపెట్టమంటేనే మీ అబ్బాయి పెద్ద CID ఆఫీసర్ల ఇల్లంతా దొర్లుతున్నాడు, గాని ఇంచ్ ఇన్ఫర్మేషన్ కూడా కనిపెట్టలేదు. వాడి బొందా, వాడు కనిపెట్టేది ఏంటి? ఆడియన్స్ ఆల్రెడీ చెప్పేశారు కదా, సెకండ్ సిమ్ వాడుతుందని. మరి అదే కేసు గురించి పూర్తిగా తెలియకుండా కంగారు పడటం అంటే, అది వాడేది ఐఫోన్ సింగిల్ సిమ్. కాల్ డేటా లేకపోవడం ఏంట్రా? ఆ తెలికే కదా తల వీక్కుంటున్నా. వచ్చిందండి పెద్ద స్పెషల్ ఆఫీసర్ అడగడానికి. బావా ఆఫీసర్ గారు, నేను మిగతా డీటెయిల్స్ అన్ని ఆఫీస్ కు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు ఎక్కువ ఎగ్జైట్ అవ్వకండి. ఉంటా. ఏంటంటున్నా బావా, అర్జెంట్ గా 666 ప్లాన్ రీఛార్జ్ చేయవా? కాల్ డేటా లేదంటే వాట్సాప్ లో చాటింగ్ ఉండుంటది, పలా చోట కలుసుకుందాం, పలా టైంలో లేచిపోదాం, ఇట్లాంటివి ఉన్నాయి కదా. మరేమున్నాయరా? అసలేమి లేవు. 3 డేస్ నుంచి ఆ నెంబర్ మీద ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఏవి వర్కింగ్ లేవు. ఇందాకే కదా నా ముందే ఫోన్ మాట్లాడింది, ఈ డేట్ ఇన్కమింగ్ లేదంటాడు. దీనికి కాల్ డేటా ఉండదు కానీ రీఛార్జ్ మాత్రం ఎలా అయిపోతుంది? ఇది ఇచ్చే ట్యూషన్లకి అసలే ఫీజులు కొట్టేస్తున్నాయి, మీరు కూడా నన్నే అడగండి. బావా, రీఛార్జ్ ఇన్కమింగ్ కూడా రావట్లేదు. ఇప్పుడు చూడు. అవును, నీ ఫోన్ కి వాల్ పేపర్ ఎవరు పెట్టుకున్నావు? లైగర్ విజయదేవరకొండ. రీఛార్జ్ కూడా ఆయన చేయించాడు. బావా, మరే నీకు బట్టల కొనేది, తిండెట్టేది అన్ని మేము, వాల్ పేపర్ మాత్రం లైగర్ విజయ దేవరకొండది, మా ఇద్దరు పెట్టుకోవచ్చు కదా. అందుకనే నీకు నేను రీఛార్జ్ చేయను. ఎలా ఇచ్చా? సూపర్ ఇచ్చారు. ఈ దెబ్బతో అది దాని లవర్ తో మాట్లాడటం కట్ అయిపోద్ది. మరే ఏంటి దగ్గ జలుబా, గొంతు నొప్పుకోవడం ఉందా? హా బాబు హా. ఆయన తుమ్మస్తే తుమ్మాలిగా, ఏమీ దగ్గుతారా? ఎదవ సెట్ అయ్యి లేకు, ఈ తుమ్ము ఆ తుమ్ము కాదు కదా. చచ్చా, ఇది జస్ట్ జలుబు, అది కాదు. జలుబుకి కోవిడ్ కి తేడా ఎలా తెలుసుకోవాలో తెలుసా? ఎలా? మనకొస్తే జలుబు, ఎదుటి వాళ్ళకి వస్తే కోవిడ్, అంతే. జస్ట్ డోలో వేస్తే చాలు, అంతే. ఇది అది కాదు, జస్ట్ జలుబు, జస్ట్ జలుబు అంతే, డోలో వేస్తే పోయింది. టీ తాగరా? వద్దులే, నువ్వు తుమ్మే కదా తీసుకో. అయ్యా, డోలో వేస్తే పోయింది అంటే ఏం రెంటి? డోలో వేస్తే పోయింది, డోలో వేస్తే పోయింది, డోలో వేస్తే పోయింది. డోలోని పోలో వాడినట్టు వాడేస్తున్నారు. అయ్య బాబాయ్, శానిటైజర్ తో స్నానం చేయాలి, లేదంటే నేను జంబి అయిపోతా. చెప్పేది వినరా పండు. పండే? ఏ పండు? నువ్వేం భయపడక పండు, ఒకవేళ నీకు ఒమిక్రాన్ వస్తే నేను డోలో 650 మారి నేను కాపాడుకుంటా. ఎక్కడ కూడా ఎదవ డోలో గోల. అవును, దీనికి రీఛార్జ్ అయిపోయింది అన్నది కదా, ఆయన ఎలా మాట్లాడుతుంది? అర్జెంట్కి వెళ్ళి దీన్ని తీసుకురావాలి. రే ఆ సెట్టు జంతి. ఏవే తగ్గేదేలే. రే ఆ పారాసిటమాల్ తీ. పారాసిటమాల్ తగ్గేదిలే. పారాసిటమాల్ తీరికే అది. రే డోలో డోలో తగ్గేదిలే. ఏంటి మాత్రలన్నీ మసాలాలు దంచినట్టు దంచి అన్నిట్లోని కలిపేత్తరా? మీరే కదా జలుబంటే కాదేమో, అదే అదేం డౌట్ పెట్టారు. అయితే అందుకే సిట్రిజన్ చారు, పారాసిటమాల్ పచ్చడి, ఆలు ప్రవీత్ డోలో 650 చేస్తున్నా. టాబ్లెట్లు ఎలా కూడా వాడతారా? ఎలా వాడినా లోపలికే కదండి పోయేది. ఈ లోపలకి పోతే మనం పైకి పోతాం,
ముందును ఈ కుంభి పాకం పక్కనైతే నాతో రానితో పనండి. ఓసి నీ డోలో నా పారాసెట్మాలో ముందు రావి నీ కూడా చూపెట్టాలంటారు. ఏవి చేయకు, తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడే. ఒరే కాకృతి పడి తిన్నావు, పక్షవాతం వచ్చి కాళ్ళు చేతు వంకర్లు పోతాయి. నువ్వురా ఇంకో చిత్రం చెబుతా. సైలెంట్ గా చూడు. అబ్బా నువ్వు కూడా అలుగుతావా? చూడు ఫోన్ లో మాట్లాడుతుంది. దీనికోసమేనా అనవసరంగా పారాసెటమాల్ పచ్చడి పక్కన పడేశారు? నీ పచ్చడి ఎవరు బ్రోల మొహం? నువ్వు తన ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది అని చెప్పింది కదా, ఆయన ఫోన్ లో ఎలా మాట్లాడుతుంది? మీకు ఒమిక్రాన్ అంత ఒళ్ళు పెరిగింది గానీ విటమిన్ టాబ్లెట్ అంత మెదడు కూడా లేదు. ఇన్కమింగ్ కాల్ వచ్చిందేమో. నా మెదడు విటమిన్ టాబ్లెట్ అంత ఉంటే నీ మెదడు హోమియోగోలి అంత ఉంది, దాని ఇన్కమింగ్ కూడా కట్ అయిపోయింది అని చెప్పింది కదా. కదా మరి ఎలా మాట్లాడుతుంది కదా? ఇదేంటే ఫోన్ లో మాట్లాడుతుంది, అయినా ఫోన్ ఎలా రింగ్ అయింది? అదే నాకు అర్థం కావట్లేదు, చెప్పా. రీఛార్జ్ కావాలన్నావు కదా, చేసుకున్నావా? లేదు బా. అయ్యో నేను చేస్తాలే. థ్యాంక్ యూ బా. ఎంత చెయ్యాలి? 666 ప్లాన్ డైలీ 2GB డేటా 84 డేస్ అన్లిమిటెడ్ టాక్ టైం. ఓకే మీరు అన్లిమిటెడ్ కాల్స్ ఆనందించండి. ఓకే ఇంకేంట్రా పండు, అసలు ఏం జరుగుతుంది? నా కళ్ళు తిరుగుతున్నాయి. నాకు కూడా. నువ్వు ఒకదాని అన్నిటికి నాకన్నా ముందుంటావు. ముందెక్కడన్నా కింద కదా ఉన్నది, ఏడు చేయలేరా? పోయి తలకాయ పగిలిపోతుంది, అర్జెంట్ ఒక కాఫీ పెట్టరే. కోల్డ్ యాక్ట్ కాఫీ పెట్టినా? అరే కోల్డ్ యాక్ట్ అసలు ఏం జరుగుతుందో అర్థం అవుతలేదు. అది ఫోన్ మాట్లాడుతుంది, మనం ఫోన్ చేస్తేనేమో రింగ్ అవుతుంది, మనతో మాట్లాడేసి మళ్ళీ ఫోన్ కంటిన్యూ చేస్తుంది. రీఛార్జ్ ఏమో లేదంటది, కాల్ డేటా ఏమో ఎంటీ ఉంటది. అసలు ఇది ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందంటావా? అంటే కొత్త వేరియంట్ ఏమన్నా వచ్చి దాన్ని చెప్పేమైనా దొబ్బిందంటారా? ఒరే అంజి అర్జెంట్ గా వేడి నెలలో పసుపు తీసుకురారా, నువ్వు రా. ఈసారి మన ఇద్దరు ఫోటో ఉన్న బ్యాక్ పౌచ్ పెడతానే. సరే అయితే ఇంకేంటి? పట్టుకో ఫోను. చెప్పేనా ఎవడో లేడు, దీనికి ఏదో అయింది. ఒరే తొందరగా తీసురా, తొందరగా తారా. వస్తున్నా. ఇదెందుకు? నీ తలకాయ ఎందులో అడ్డానికి, త్వరగా తీసురా. వదలండి, ఒకసారి మొహం కాలిపోతే. బూస్టర్ డోసా? వదలండి. ఏంటి ఇదంతా? మరి రీఛార్జ్ లేకుండా కాల్ డేటా రాకుండా ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావు? కొత్త వేరంటే కదా, చిప్పు దొబ్బింది కదా. ఎదవ చిప్ప మొహాలు వేసుకుని నాకే చిప్పు దొబ్బలేదు. మరి చిప్పు దొబ్బకుండా కాలి ఫోన్తో ఏం చేస్తున్నా? నేను నా ఫోన్ ని లవ్ చేస్తున్నా. ఫోన్ ని లవ్ చేస్తున్నావా? ఇదేం కొత్త రకం తెగులే? తెగులు కాదు, ట్రెండ్. ట్రెండా? ఎస్, అమెరికాలో లాస్ వేగాస్ లో కెటిన్ కేసరి అన్న ఆవిడికి పింక్ కలర్ అంటే చచ్చంత ఇష్టం అంట. 40 ఇయర్స్ గా పింక్ కలర్ తో రిలేషన్షిప్ లో ఉందంట. మొన్న ఈ మధ్యనే జనవరి 1st కి అందరి సమక్షంలో పింక్ కలర్ ని పెళ్లి చేసుకుందంట. ఆ ఫోటోస్ కూడా నెట్ లో ఫుల్ వైరల్ అయ్యాయి. ఓవర్ నైట్ సెన్సేషనల్ న్యూస్ అయిపోయింది. అయితే నేను కూడా నా ఫోన్ ని లవ్ చేస్తూ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. బయట కేసులు తెగ పెరిగిపోతున్నాయి, ఇమ్యూనిటీ పవర్ పెంచడం కానీ వాడుతున్నారా? ఎందుకు వాడలేదే, బ్రహ్మాండంగా వాడుతున్నాం. మల్టీ విటమిన్ జింక్, విటమిన్ సి, అన్న నీళ్ళ.